సాయికి కూడా విదేశీ భక్తులు కోకళ్ళలోనే మనం చెప్పాలి అనునిత్యం విదేశాల నుంచి భక్తులు వచ్చి సత్యసాయి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సత్యసాయి మరణ వార్త విన్న తర్వాత చాలా మంది విదేశీయులు ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా పుట్టపర్తికి చేరుకున్నారు, అక్కడ భజనలు చేస్తున్నారు మనం ఇప్పుడు చూస్తున్నాం. విదేశీలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. చెప్పండి మేడం, వాట్ అబౌట్ యూ ఫీల్? వాట్ యూ ఫీల్ అబౌట్ బాబా? వాట్ యూ ఫీల్ అబౌట్ బాబా? దట్ ఈస్ హియర్. బాబా ఇస్ హియర్, నాట్ ఇన్ ది బాడీ బట్ ఇన్ ది ఎస్ట్రల్. యు ఫీల్ ది ఎనర్జీ. కుల్వంత్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాము. ఇప్పుడే సత్యసాయి భౌతిక కాయాన్ని కుల్వంత్ హాల్ లోపలికి తీసుకువచ్చారు. భక్తులందరూ భయపడ్డారు, సత్యసాయి ముఖాన్ని చూసే అదృష్టం తమకి దక్కదేమోనని. కానీ చాలా స్పష్టంగా సత్యసాయి ముఖాన్ని చూసే అవకాశం అక్కడ కల్పించడం భక్తులకి కొంచెం ఆనందాన్ని కలిగించే విషయమే. మరి కాసేపట్లో భక్తులను సత్యసాయి భౌతిక కాయ చివరి సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనకు అక్కడ అనేక మంది భక్తులు, సేవాదళ కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమైన దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ హడావిడి వాతావరణం కనిపిస్తోంది. మరి కాసేపట్లో భక్తుల్ని కూడా లోపలికి అనుమతించబోతున్నారు. Yeah.
సత్యసాయి ఆసుపత్రిలో చేరిన తర్వాత ఇప్పటి వరకు సత్యసాయి దర్శనం భక్తులకు కలగనేలేదు. ఎంతో మంది ఆసుపత్రుల ముందు పడిగాపులు కాశారు. ఆసుపత్రి ముందు సత్యసాయిని ఒక్కసారైనా మాకు చూపించండి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని. కానీ ఇప్పటి వరకు ఆయన దర్శనం ఎవరికీ కలగలేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని ఎక్స్క్లూజివ్గా TV9లో మీరు చూడొచ్చు. మొట్టమొదటిగా TV9లో ఈ ప్రసారం మీకు లభిస్తోంది. సత్యసాయి భౌతిక కాయాన్ని కొద్దిసేపటి క్రితమే సత్యసాయి కుల్వంత్ హాల్కి తరలించారు. బుధవారం ఉదయం అంతిమ సంస్కారాలు జరిగేంత వరకు సత్యసాయి భౌతిక కాయాన్ని అక్కడే ఉంచబోతున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకునున్న ఎంతోమంది భక్తులు ఆయనకు నివాళులు అర్పించడం, ఆయన్ని దర్శించుకోవడం మనం ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. కుల్వంత్ హాల్, ఇదే హాల్లో అనునిత్యం సత్యసాయి భక్తులకు దర్శనమిచ్చేవారు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవారు. మంచి మాటలు చెప్పి తమ భక్తుల్లో మనోధైర్యాన్ని నింపేవారు. భక్తుల చేత భజనలు చేయించేవారు. అంతేకాకుండా భక్తుల కష్టాలను అనునిత్యం అడిగి తెలుసుకుని వారికి మహిమలు చూపించేవారు. పరిష్కార మార్గాలు కూడా ఆయన అనునిత్యం ఈ కుల్వంత్ హాల్ నుంచే చేసేవారు. అటువంటి హాల్లో ఆయన కలియ తిరిగిన ఈ హాల్లో నేడు సత్యసాయి ఒక భౌతిక కాయం రూపంలో నిర్జీవంగా ఉండడం భక్తులను కలిచివేస్తోంది. చివరిసారిగా ఆయన్ని దర్శించుకోవాలి, ఆయన కడసారి దర్శనం చేసుకోవాలి, తద్వారా ఆయన ఆశీస్సుల్ని చివరిసారిగా పొందాలి అన్న భక్తుల ఆకాంక్షకు, తపనకు అంతు లేకుండా పోతోంది. అక్కడ రాష్ట్ర మంత్రి గీతారెడ్డి మనకు కనిపిస్తున్నారు. ఇతర నేతలు అలాగే కార్యకర్తలు అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం, అన్నింటినీ సమన్వయపరుచుకునే ప్రయత్నం చేయడం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సాయి కుల్వంత్ హాల్ లోపల పరిస్థితి మనం కుడి పక్కన ఉన్న బాక్స్ లో చూస్తున్నాము. ఇప్పటికే అక్కడికి వచ్చిన ప్రముఖులు వారందరూ వచ్చి అక్కడ సత్యసాయి దర్శనం చేసుకోవడం మనం చూస్తున్నాం. మరోపక్క సాధారణ భక్తులు ప్రశాంతి నిలయం బయట గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనకి ఎడం పక్క బాక్స్ లో కనిపిస్తోంది. ఎప్పుడు తమని లోపలికి అనుమతిస్తారా అంటూ ఈ మధ్యాహ్నం నుంచి సత్యసాయి మరణ వార్త తెలిసిన తర్వాత సత్యసాయిని ప్రశాంతి నిలయానికి తరలించిన దగ్గర నుంచి తమని లోపలికి అనుమతించాలి అంటూ భక్తులు డిమాండ్స్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, సత్యసాయి చివరి దర్శనం మాకు కల్పించండి, మమ్మల్ని లోపలికి అనుమతించండి, ఆయన్ని మాకు ఒక్కసారి చూపించండి అని వేడుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. కన్నీళ్ల పర్యంతమైన భక్తులు తమ ఆవేదనను, తమ బాధని కంట్రోల్ చేసుకోలేక అక్కడ కన్నీరు ముందిరైన భక్తులు మనకి ప్రతి చోట పుట్టపర్తిలోను వివిధ ప్రాంతాల్లో మనకి కనిపించారు. అటువంటి భక్తులందరూ సాయి చివరి చూపు కోసం అక్కడికి వచ్చి వేచి ఉన్నారు. అయితే తమని ఇంకా లోపలికి అనుమతించట్లేదు, దయచేసి అనుమతించండి అంటూ వేడుకుంటున్న దృశ్యాలు మనకి ఇంతవరకు మనం చూసాము. మరోపక్క కుల్వంత్ హాల్ లోపల భజనలు చేస్తున్న భక్తులు, సాయి భక్తులు భజనలు చేసుకుంటూ లోపలికి వెళ్తూ సత్యసాయి దర్శనం చేసుకున్న దృశ్యాలు కూడా, చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. Shiva 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 Shiva
28న సత్యసాయి తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆయనను తరలించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆయనకి డాక్టర్లు చికిత్స అందించారు. ప్రత్యేక వైద్య బృందం అనునిత్యం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ వచ్చింది. అంతేకాకుండా రాష్ట ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకుంది. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతో నిష్ణాతులైన డాక్టర్లు, వివిధ స్పెషాలిటీస్ ఉన్న డాక్టర్స్ అక్కడికి చేరుకున్నారు. తమ వంతు కృషి చేశారు. సత్యసాయి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో రికవర్ చేసే ప్రయత్నం ప్రతి డాక్టర్ తమ వంతు చేశారు. ప్రతిరోజు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనకు అందుతూ వచ్చాయి. మీడియా కూడా అక్కడ పూర్తి శ్రద్ధ వహించింది. అక్కడ సత్యసాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్నది ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీడియా ప్రతినిధులు నిమగ్నమై ఉన్నారు. మెడికల్ బులెటిన్స్ డాక్టర్లు రిలీజ్ చేశారు. ఆ మెడికల్ బులెటిన్స్ ప్రతిరోజు రిలీజ్ అవుతున్నప్పుడు భక్తులందరూ ఎంతగానో వేచి చూశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందన్న వార్త డాక్టర్ల నోటి నుంచి వస్తుందేమోనని, కానీ ప్రతిసారి డాక్టర్లు ఆయన అవయవ పనితీరు సరిగ్గా లేదని, ఆయనకి వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని, అవయవాల పనితీరు రోజు రోజుకి మారిపోతోంది, క్రిటికల్ గా మారుతోంది ఆయన ఆరోగ్య పరిస్థితి అన్న వార్తలు ప్రతిరోజు భక్తులకి చేరాయి. భక్తులు చాలా ఆవేదన పడ్డారు. లక్షలాది మంది భక్తులు తమ ఇళ్లలో ప్రార్థన చేశారు.